దేవుని పరిశుద్ధనామను స్తోత్రములు. ఇదిన ధ్యాన నిమిత్తము యెహోషువా గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. మరునాడు వారు ఆ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను, అటు తర్వాత ఇశ్రాయేలులకు మన్నా దొరకకపోయెను, ఆ సంవత్సరమున వారు కనాను దేశపు పంటను తినిరి అనిదని. మరునాడు వారు అనగా వారు అనగా ఇశ్రాయేలీలు ఈ దేశపు పంటను అనగా కనాను దేశపు పంటను వాగ్దానం చేసినటువంటి దేశ పంటను తినుచుండగా మన్నా అంటే పరలోకం నుంచి కురిసేటువంటి మన్నా ఆగిపోయింది. ఇక తర్వాత వారికి మన్నా దొరకకపోయినది. అనగా ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అంటే వాళ్ళు ఐగుప్తుని విడిచిపెట్టి కనాను చేరే వరకు కూడా 40 సంవత్సరములు వాళ్ళు తిన్నది పరలోకం నుంచి వచ్చిన మన్నాని. వాళ్ళు పంట వేయలేదు, కూర్చుకొనలేదు, కానీ వాళ్ళకి మాత్రం దేవుడు ఇచ్చినటువంటి పరలోక ఆహారాన్ని భుజించారు. వాగ్దానం చేసిన వాడు ఎంత నమ్మకస్తుడో చూడండి. మీరు ఈ వాక్యాన్ని మనం ఆలోచిస్తూ ఉంటే నిజంగా చాలా వాళ్ళు గగురు పొడుస్తూ ఉంటుందండి. వారు ఆ దేశపు పంటను తెలుసుండగా మన్నా ఆగిపోయిను అంటే స్విచ్ చేసి స్విచ్ ఆఫ్ నట్టే. అక్కడ స్టార్ట్ అయినటువంటి మన్నా వీళ్ళు కనాను దేశానికి వచ్చి పంట తింటుండగా ఆగిపోయింది. దేవుడు ఎంత వాగ్దానాన్ని కనిపెట్టుకుని ఎంత వాగ్దానాన్ని నిలబెట్టాడో చూడండి. నోవహుతో దేవుడు సిద్ధిసారకుమారు చేసుకుని ఆ వాడలో ప్రవేశించమని చెప్పాడు. దేవుడు వాడలో ప్రవేశించమని చెప్పినటువంటి దేవుడు వాడ బయటకు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎలా ఉండాలో కూడా ఆ బాధ్యత కూడా వహించాడు. కల్దీల దేశంలో ఉన్నటువంటి అబ్రహామును పిలిచినటువంటి దేవుడు బయటకు వచ్చిన తర్వాత వారి ఆయన కుటుంబం ఎలా ఉంటుంది, ఆ కుటుంబంలో ఆ వంశం వాళ్ళు ఎలా కాపాడాలో కూడా ఒక ప్రణాళిక కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నీ ఒక్కడైన కుమారుని నాకు బలిగా ఇవ్వమని చెప్పినటువంటి దేవుడు అబ్రహాముతో అబ్రహాము మోరియాకొండకు తీసుకెళ్లిన తర్వాత కూడా అబ్రహాము యొక్క విశ్వాసాన్ని చూసి ఆయన ఒక ఏర్పాటును కూడా చేసుకున్నాడు. గొర్రెపోట్లని దేవుడు ఏదైనా దేవుడు ఒక వాగ్దానాన్ని చేస్తే అది ఖచ్చితంగా నెరవేరుతుందండి. చూడండి ఎంతటి గొప్ప దేవుడు. వాళ్ళు కనాను దేశానికి వెళ్ళిన తర్వాత ఆ పంట తింటూ ఉండగా వాళ్ళ మన్నా ఆగిపోయిందంటే 40 సంవత్సరాలు అసలు ఆ మన్నా ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళు వచ్చిన దానివల్ల వీళ్ళు ఏం ప్రయోజనం పొందారన్నది ఆలోచిస్తే దేవుడు చెప్పినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడని. అందుకే దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక అనుందని. దేవుడు యాక్చువల్గా చూడండి ఇక్కడ యెహోషువా గ్రంథం 6వ అధ్యాయంలో దేవుడు ఏమని చెప్పాడంటే మీరు 7వ 6 దినం మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలను, అలాగో 6 దినములు చేసి రావలను, 7 యాజకులు పొట్టేళ్ళు కొమ్మలను బోరలను పట్టుకుని ముందుగా నడవలను, 7వ దినమున మీరు 7 మార్లు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరలను ఊదవలను, మానక కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బోరధ్వని వినప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేకలు వేయవలను, అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలీలు గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది చేసినటువంటి దేవుడు ఎలా అది నెరవేరిందో చూడండి. 6వ అధ్యాయం 20వ వచనం యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి, ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలిను ప్రజలందరూ తమ ఎదుటి చక్కగా పట్టణమును ఎక్కి పట్టణమును పట్టుకుని అన్నది. చూడండి దేవుడు చెప్పింది ఖచ్చితంగా చేస్తారు. మన్న కురిసింది, వాళ్ళు తిన్నారు. అందుకనే దేవుడు కొన్నిసార్లు మనకు వాగ్దానం చేసినప్పుడు చీకటిలో వెలుగుపుట్టును అనే వాగ్దానం నెరవేరుతూ ఉంటుంది. ఆయన ఎందుకంటే మనం ఆయన నమ్మటం అనేది ఆయన మీద విశ్వాసం ఉండటం అనేది ముఖ్యం, కానీ వాగ్దానాలను చేసుకుంటూ పోతూ ఉంటాడు. ఎందుకనగా తను పేరు పెట్టిన వారిని ఖచ్చితంగా తన మనుషులు ఎవరో ఆయనకు తెలుసుని గనక వారికి ఏదేది ఇవ్వాలో ఏ అవసరాలు తీర్చాలో ఆయనకు తెలుసు. ఈ మన్నా అనేది వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత స్టార్ట్ అయ్యి వాళ్ళు దేవుడు వాగ్దానం చేసిన కనాను దేశం చేరి ఆ పంట తినే వరకే కురుస్తూనే ఉందండి. అలాగే దేవుడు మనకి కురిపిస్తాను, మనకి ఇస్తానన్న వాగ్దానాలు కానీ ఆశీర్వాదాలు కానీ ఆయన ఆలస్యం చేసే దేవుడు కాదండి. ఆయన కునుకుడు నిద్రపోడని 121వ కీర్తనలో ఉంది. ఇశ్రాయేల్ని కాపాడువాడు చదువుదారని ఆయనని 121వ కీర్తన 2వ వచనం నుంచి యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశం సృజించినవాడు, ఆయన నీ పాదము తొట్టిల్ల నీడు, నిన్ను కాపాడువాడు కునుకొడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకొడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడును అని దేవుని వాకి. నీ కుడి ప్రక్కన నువ్వు యెహోవా నీకు నీడగా ఉండును, ఎండ పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను
కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలను యెహోవా నిన్ను కాపాడునని వాగ్దానం చేసిన దేవుడు నిలబెట్టడం, ఆయన వాగ్దానం చేసిన దాన్ని ఆయన నెరవేర్చుకోవడానికి వేగిరి పడుతూ ఉంటాడని. కానీ మనం ఆయన వాగ్దానాన్ని సరిగా స్వీకరించడానికి తగిన యోగ్యత లేదా ఉందా లేదా అనేది ఎప్పుడు, అందుకని పేతురు చెప్పి నేను పరిశుద్ధుడని ఉన్నాను, మీరు పరిశుద్ధుడై ఉండడని పేతురు రాసిన పత్రిక 1:14 చెప్తుంది కనుక, వాగ్దానాలను సంతరించుకోవటానికి, వాగ్దానాలను మనం ఏ విధంగా మనం ఆయన చేసే వాగ్దానాలను మనం ఎలాగూ పుచ్చుకోవాలో, ఆ వాగ్దానం నెరవేరే వరకు మనం ఎలాగూ ఉండాలో, ఆ వాగ్దాన ఫలాన్ని మనం ఎలా పొందాలో మనం నేర్చుకోవాలని దేవుడు ఎప్పుడు కూడా ఆతృతతో చూస్తుంటాడు. అందుకని దేవుడు ఇస్రాయేల్ ప్రజల్లో జీవితంలో ఇది ఒక గుర్తుగా పెట్టాడు. ఎందుకనగా వారు ఆ దేశం పంటను తినుండగా మన్నా మానిపోయేను అనింది. అలాగే మనం కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకుని, ప్రభా వాగ్దానం నాకు చేయి ప్రభు అని కనిపెట్టాలి. వాగ్దానం ఇచ్చిన తర్వాత వాగ్దానం నెరవేర్పు కోసం మనం దేవుని కోసం చూడాలి. ఆ వాగ్దానం నెరవేర్చిన తర్వాత దేవుని స్తుతించాలి. ఇది దేవునికి ఇష్టమైన బలి అని దేవుడు చెప్పాడు. వాక్యం దేవుడు దీవించిన కాక ఆమేన్.